హాయ్ అండి నమస్తే నేను మీ సునీత వెల్కమ్ బ్యాక్ టు చేతి అంటే కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు వీడియోలో వచ్చేసి ఎంతో టేస్ట్గా సూపర్గా ఉండి నోరు నుంచి మునక్కాయ సాంబార్ని ఎలా చేయాలో చూపించబోతున్నానండి ఈ సాంబార్ని చాలామంది కూడా చాలా ఇష్టంగా తింటారు గ్లాస్లో పోసుకొని తాగేస్తారండి అంత రుచిగా ఉంటుంది చాలా బాగుంటుంది చూస్తూ ఉంటేనే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి కదా ఇక ఆలస్యం చేయకుండా ఈ నుంచి మునక్కాయ సాంబార్ని ఎలా చేసుకోవాలో చూసేద్దాం పదండి దానికోసం ఇక్కడ నేను మూడు పెద్ద సైజు మునక్కాయని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వాటిపైన ఉన్న పీచు అంతా తీసేసి ఈ విధంగా శుభ్రంగా చేసి పెట్టుకున్నానండి ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకొని తర్వాత ఇంకొక గిన్నె తీసుకొని అందులోకి ఒక చిన్న నిమ్మకాయ సైజు అంత చింతపండును తీసుకోండి తర్వాత వాటర్ వేసి చింతపండుని కడిగి మరోసారి వాటర్ వేసి ఒక టెన్ మినిట్స్ పాటు నాననివ్వండి ఇప్పుడు మరో పక్కన ప్రెషర్ కుక్కర్ని తీసుకొని ఇందులో ఒక హాఫ్ కప్పు దాకా కందిపప్పు తీసుకుంటున్నాను నేను ఇక్కడ కందిపప్పుతో చేస్తున్నాను మీరు కావాలంటే శనగపప్పుతో చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి వాటర్ వేసి పప్పు అంతా కూడా ఒక త్రీ టైమ్స్ శుభ్రంగా వాష్ చేసుకొని తీసుకోండి ఇప్పుడు ఇందులోకి మనం ఏ కప్పుతో అయితే కందిపప్పు తీసుకున్నామో అదే కప్పుతోటి మూడు కప్పుల దాకా వాటర్ తీసుకొని పావు కప్పు పసుపు వేసి అలాగే ఒక త్రీ డ్రాప్స్ ఆయిల్ వేయండి ఆయిల్ వేయడం వలన పప్పు అనేది చాలా మెత్తగా త్వరగా ఉడికిపోతుంది ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి ఫోర్ విజిల్స్ వచ్చిన తర్వాత ఆఫ్ చేసి లోపల ఉండే గ్యాస్ అంతా పోయిన తర్వాత మూత తీసి పప్పు రుబ్బుకొని పక్కన పెట్టుకోండి ఈలోపు పక్కన స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న మునక్కాయలను వేసి మునక్కాయలన్నీ కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేయండి చూడండి వీడియోలో చూపిస్తున్న ఈ విధంగా ఇలా ఫ్రై చేసుకున్నాక వీటిని ఒక గిన్నెలోకి తీసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు అదే ఆయిల్లో పావు టీ స్పూన్ మినపప్పు పావు టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ జీలకర్ర అలాగే కొద్దిగా కరివేపాకు వేసి ఇలా రెండు ముక్కలుగా కట్ చేసిన ఒక పచ్చిమిర్చిని కూడా వేసి తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయని ఈ విధంగా సన్నగా పొడువుగా కట్ చేసి వేసి ఇవన్నీ కూడా బాగా మగ్గేంత వరకు ఒక టూ మినిట్స్ పాటు మగ్గనివ్వండి తర్వాత ఒక మీడియం సైజు టమోటాని కూడా ఈ విధంగా పొడువుగా కట్ చేసి వేసి టమోటా కూడా మెత్తగా మగ్గేంత వరకు కూడా మగ్గించుకోవాలి ఇప్పుడు ఇందులోకి పావు టీ స్పూన్ పసుపు వేసి కలిపి మనం వేయించి పక్కన పెట్టుకున్న మునక్కాయలు అలాగే రుబ్బి పెట్టుకున్న పప్పు వేసేసి అలాగే మనం ముందుగానే నానబెట్టుకున్న చింతపండును మెత్తగా స్మాష్ చేసి చింతపండుతో సహా ఈ గుజ్జును తీసుకుంటున్నానండి ఇన్ కేస్ మీకు కనుక చింతపండు తీసుకోవడం ఇష్టం లేకపోతే కేవలం చింతపండు గుజ్జును మాత్రమే తీసుకోండి తర్వాత రుచికి తగినంత వన్ టీ స్పూన్ సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ కారం హాఫ్ టీ స్పూన్ ఎండు కొబ్బరి పొడి వేయండి కొబ్బరి పొడి వేయడం వలన టేస్ట్ అనేది ఇంకొంచెం ఎక్కువగా ఉంటుంది తర్వాత ఇదంతా ఒకసారి బాగా కలిపేసి మనకు ఎంత సాంబార్ కావాలో దాన్ని బట్టి వాటర్ అనేది యాడ్ చేసుకోండి నేనైతే ఇక్కడ ఒక ఫుల్ గ్లాస్ వాటర్ అనేది వేసాను ఇదంతా ఒకసారి బాగా కలుపుతూ ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఉడికించుకోండి మునక్కాయ అనేది మనం ఫ్రై చేసినప్పుడే ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ దాకా ఉడికిపోయి ఉంటుంది కాబట్టి ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఉడికించుకుంటే సరిపోతుంది ఫైవ్ మినిట్స్ తర్వాత ఈ విధంగా రోలింగ్ బాయిల్ అవుతున్నప్పుడు ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర చల్లుకొని అంతా కూడా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసి దింపేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా సూపర్గా ఉండి మునక్కాయ సాంబార్ అనేది రెడీ అయిపోయిందండి ఇడ్లీలోకి వడల్లోకి ఇక మధ్యాహ్నం భోజనంలోకి అయినా సరే చాలా చాలా రుచిగా ఉంటుంది మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా కుదిరింది అనేది మీ ఫీడ్బ్యాక్ని నాతో కామెంట్లో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని టేస్టీ అండ్ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం అమ్మ చేతి వెంట కిచెన్ అండ్ బ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్